ఆరోగ్యమైన జుట్టు కోసం హెన్నా వాడతారు. హెన్నాని అమ్మమ్మల కాలం నుంచి చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. నేటికి చాలా మంది తమ ఇళ్లలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా తమ జుట్టుకు రంగు వేయడానికి గోరింటను అప్లై చేస్తారు. హెన్నా వేసుకున్న తర్వాత ఎక్కువ సమయం అలానే ఉంచేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మాత్రం మీరు తప్పక ఫాలో అవ్వాల్సిందే. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్య ఎదురవుతోంది. అలాంటి క్రమంలో చాలా మంది జుట్టుకు హెన్నాను అప్లై చేస్తున్నారు. అయితే తలకు హెన్నాను అప్లై చేయడంలో చాలా మంది అనేక అపోహలను నమ్ముతున్నారు. ఆ అపోహలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెన్నా అప్లై చేయడం వల్లే గ్రే హెయిర్ ని కవర్ చేయొచ్చు, జుట్టుకి కండిషనింగ్ కూడా అందుతుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మనం రెగ్యులర్ గా మార్కెట్లో నుంచి కొనే హెన్నా పౌడర్స్ లో కృత్రిమ పదార్థాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ హెయిర్ కి అప్లై చేస్తే అలర్జీ రియాక్షన్ రావచ్చు. దీనివల్ల జుట్టు రావడం, తెల్ల జుట్టు రావడం, స్కిన్ అలర్జీ వంటి సమస్యలు కూడా వస్తాయి. ప్యాచ్ టెస్ట్ తర్వాత జుట్టుకి హెన్నా అప్లై చేయడం మంచిది. జుట్టుకి హెన్నాని ఎక్కువసేపు ఉంచడం వల్ల జుట్టు డ్రై అవుతుంది. హెన్నాలోని కొన్ని అణువులు సహజ నూనెలు తేమని గ్రహిస్తాయి. దీంతో జుట్టు డ్రైగా మారుతుంది. దీంతో జుట్టు చిట్లిపోవడం, రాలడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా పొడి జుట్టు ఉన్న వారు హెన్నా అప్లై చేసినప్పుడు కండిషన్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. లేకపోతే జుట్టు డ్రైగా గడ్డిలాగా తయారవుతుందని మరవద్దు. అయితే ఇవన్నీ కొన్ని మాత్రమే. జుట్టుకి తగిన రీతిలో హెన్నాని అప్లై చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. దీనివల్ల కొంతవరకు వైట్ హెయిర్ కవర్ అవుతుంది. అందుకోసం ముందుగా జుట్టు స్వభావాన్ని తెలుసుకొని హెన్నాని వాడటం మంచిది. ప్యాచ్ టెస్ట్ వేస్తే అది మీకు సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. తల చర్మం కూడా పొడిబారడం ప్రారంభమవుతుంది. తేమను కోల్పోవడం వల్ల చుట్టూ ఏర్పడుతుంది. ఒక్కోసారి జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. చాలా మందికి హెన్నాలో నూనె కలిపి జుట్టుకు పట్టించే అలవాటు ఉంటుంది. కానీ ఈ పద్ధతి కూడా హాని చేస్తుంది. అలా కాకుండా గోరింటాకును సాధారణ నీటిలో నానబెట్టి నేరుగా జుట్టుకు పట్టించి కొంత సమయం తర్వాత కడిగేయాలి. సో చూశారు కదా, ఆరోగ్యమైన జుట్టు కోసం హెన్నా వాడటం వల్ల ఎంత మేలు జరుగుతుందో అంతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే జుట్టు స్వభావాన్ని బట్టి వాడితే మాత్రం అందమైన కురులు మీ సొంతం. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టిప్స్ తో మళ్ళీ కలుద్దాం.